పర్వతగిరి మండలంలోని అన్నారం షరీఫ్ గ్రామంలో టీఆర్ఎస్ మండల పార్టీకి చెందిన కోఆప్షన్ మెంబర్ షబీర్ ఆ పదవి యొక్క బలంతో అదే గ్రామానికి చెందిన షేక్ ఫర్జానాను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెను మానసికంగా లొంగదీసుకుని మోసం చేసిన అర్థం చేసుకున్న ఆమె షబీర్ని పెళ్లి చేసుకోమని అడిగితే నేను చేసుకోను, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని, నీకు ఎవరు సహాయం చేస్తారో చూస్తా అని బెదిరించడంతో ఆ యువతికి అతని మీద అనుమానం వచ్చి మొత్తం విషయం వారి కుటుంబ సభ్యులతో చెప్పింది. ఆమె తల్లిదండ్రులు కూడా వెళ్లి అడిగితే వాళ్ళని తిట్టి మీరు నన్ను ఏం చేయలేరు అని చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యులందరూ మహిళా సంఘాలతో కలిసి షబ్బీర్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఈయన పేరు వచ్చేసి కోఆప్షన్ షబీర్. ఈయన కోఆప్షన్ మండల్ ఎంపీటీసీ వర్కర్ అంట. నాకు 3 సంవత్సరాలుగా ఇతనితో పరిచయం ఏర్పడ్డది. 2 సంవత్సరాల నుంచి మేము ఇద్దరం సహజీవనం చేస్తున్నాం. 2 సంవత్సరాల క్రితం నాకు మాట ఇచ్చిండు మ్యారేజ్ చేసుకుంటా అని. 2 సంవత్సరాల తర్వాత 1 సంవత్సరం ఇంటికి వచ్చి కూర్చున్నా. ఇట్లనే మంచుల ముందు పెద్ద మనుషుల ముందు దాటేసుకుంటూ వస్తే 11 మంది పెద్ద మనుషులు పట్టుకొని వచ్చిండు. ఇరగాని సాంబయ్య, సర్పంచ్ గారు, జడల పద్మకృష్ణ, ఎస్కేఎం హైవెల్లి, జడల జక్కుల దర్గయ్య, నన్ను తీసుకొని ఇంటికి వచ్చి ఒక 1 సంవత్సరం టైం కావాలి, 1 సంవత్సరం తర్వాత నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ అయిపోయినాక నేను మ్యారేజ్ చేసుకుంటా నీకు అని అన్నాడు. ఆ మాట లేస్తారు. ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది, ఫోన్లో మాట లేదు, ఏం లేదు అని అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆగు అనేసి మనుషుల ముందు మాట దాటేస్తుంది సార్. అతను పార్టీ అధికారి పార్టీలో ఉన్నా అనేసి ఆ పట్టుదలతోనే నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి ముందుకు రావట్లేదు సార్. ఎన్నిసార్లు అడిగినా మాట దాటేస్తుండు. ఇప్పుడు ఏంది ప్రజెంట్లీ నా పరిస్థితి ఏంది అనేసి నేను అడిగితే నేను చేసుకోను, నీ ఇష్టం ఉన్న నువ్వు చేసుకో అని అంటుండు. ఇప్పుడు నా పరిస్థితి ఏంది సార్? అతను వచ్చి ఇప్పుడు నా మెడలో తాళి కట్టాలి, లేకుంటే నన్ను నా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను చేరదీసుకునేటట్టు లేరు. నాకు చెల్లె తమ్ముడు ఇద్దరు ఉన్నారు సార్. మా అమ్మకు కూడా హెల్త్ బాగుండదు. నాకు ఏదో న్యాయం జరిగితే నేను ఇక్కడి నుంచి లేవని సార్. వచ్చింది ఎందుకంటే ఈ అమ్మాయికి న్యాయం జరగాలని వచ్చాము. మేము చాలా ట్రై చేసాము, చాలా విధాలుగా అడిగాము అబ్బాయికి, కానీ ఏ రకంగా అయినా అబ్బాయి అమ్మాయిని చేసుకోవడానికి ఏ రకంగా కూడా ఒప్పుకోవటం లేదు. కానీ మేము ఈ అమ్మాయికి న్యాయం చేసే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదు, పోయేది లేదు. మేము ఈరోజు వస్తున్నామని చెప్పేసి వాళ్ళకి చెప్పినాం కూడా వాళ్ళు ఇక్కడికి రాలేదు. మేము వస్తున్నామని తెలిసిన తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళారు. వాళ్ళ ఎమ్మెల్యే గారు చెప్తే కూడా అబ్బాయి వినటం లేదు. ఆ అబ్బాయి ఒక పార్టీ మెంబర్ అని చెప్పేసి మేము ఆయనకి ఇంతగానో విలువిచ్చాము. మేము పార్టీ మీద ఉన్న మాకు నమ్మకంతో మేము అబ్బాయికి విలువిచ్చాము, కానీ అబ్బాయి ఆ విలువ కూడా ఉంచుకోలేదు. మాకు ఆ అబ్బాయి ఎట్లయినా చేసేసి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, అమ్మాయిని పెళ్లి చేసుకునే వరకు